సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మొదలైనాక ఆపాలంటే ఎట్లా అనేసి నిన్న ఎన్ఎస్ఏ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు అనేసి చాలా పేపర్స్ అయితే ప్రచురించాయి. కానీ విద్యార్థులు మాత్రం అయితే ఎన్ఎస్ఏ అధికారులు చెప్పారు కోర్టు పిటిషన్ కొట్టేయలేదు అనేసి. సో వాటిపైన నేను కూడా ఒకసారి చూశానన్నమాట. సో ప్రూఫ్ అయితే చూపిస్తాను అసలు కొట్టేశారా లేదా, లేకపోతే రేపు ఎన్ని గంటలకు మనకు దీనిపైన హియరింగ్ అయితే ఉంది అండ్ ఎప్పుడు నిర్ణయం వస్తుందో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట, సో కోర్ట్ కేసు కొట్టేశారా లేదా అనేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో అండ్ మెయిన్గా వచ్చేసి థింగ్ ఏంటంటే, ఇక అడ్వకేట్ నేమ్ వచ్చేసరికి మనకు దామోదర్ రెడ్డి గారు కాదు, సి రుత్విక్ రెడ్డి. సో ఇయర్ వచ్చేసరికి 2021 అండ్ ఈ క్యాప్షన్ ఎంటర్ చేసేసి మీకు ఒకసారి కేసు డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. సో 1422 క్యాప్షన్ ఎంటర్ చేసేసుకొని సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. నాకు ఇక్కడ కింద రుత్విక్ రెడ్డి సంబంధించిన కేసు లిస్ట్ అయితే మనకు లోడింగ్ అవుతుంది. సో మనకి అసలు కేసు డిస్పోజ్ చేస్తారా లేకపోతే పెండింగ్లో ఉందా, అసలు రేపు మనకి ఎన్ని గంటల్లోపు వస్తుందో నేను చెప్తాను చూడండి. ఇక్కడ బల్మూరి వెంకట నరసింహరావు, సో ఎన్ఎస్ఏకి సంబంధించిన కేసు ఇదే అనమాట. యూనియన్ ఆఫ్ ఇండియా పెండింగ్లో ఉంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు పెండింగ్లో ఉంది ఇది. సో 1818 ఇది కేసు నెంబరు. సో బల్మూరి వెంకట నరసింహరావు, యూనియన్ ఆఫ్ ఇండియా, పెండింగ్లో ఉంది కేసు. సో రేపైతే ఉందని చెప్పారు కదా ఎన్ఎస్ఏ నాయకులు. సో రేపు 10 o'clock లోపల ఎటువంటి న్యూస్ వచ్చినా నేను ఇంత మీకు అందిస్తుంటాను అనమాట. సో మిత్రులందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేయండి. సో ఈ ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీరు సో డెఫినెట్గా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.